Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మహానాడులో టీడీపీ అసలు గుట్టు బయటపడిందా? సూది కోసం సంతకి వెళితే అసలు విషయం బయటపడిందనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవహారం అలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, మహానాడు వేదిక మీద నుంచి లోకేష్ మాట్లాడుతూ పార్టీకి 40 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరన్నారు. మరో 40 నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు చాలా తీవ్రంగా ఉందనే విషయాన్ని కూడా బయటపెట్టారు. మరో 50 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలపైన నేతల్లో బాగా అసంతృప్తి ఉందన్న విషయాన్ని నేతలు ఈ సందర్భంగా బయటపెట్టారు. అంటే పార్టీ లోగుట్టును లోకేష్ కాస్త బయటపెడితే కొందరు నేతలు మరో విషయాన్ని కూడా బయటపడేశారు. అంటే లోకేష్ ప్లస్ పార్టీ నేతలు స్వయంగా చెప్పుకున్న ప్రకారమే పార్టీ పరిస్థితి 120 నియోజకవర్గాల్లో ఏమీ బాగోలేదని అర్థమవుతోంది. ఈ 120 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎప్పటికి బాగుపడుతుంది? 30 నియోజకవర్గాల్లో 3 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జీలను ఎందుకు వేయలేకపోయారు? వేయలేకపోవడం కాదు, బాధ్యతలు తీసుకోవడానికి నేతలే ముందుకు రాలేదు. అలాగే 40 నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు తీవ్రంగా ఉన్నా ఆ పంచాయతీలను సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టలేదు. అలాగే 50 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలపై తీవ్ర అసంతృప్తి ఉన్నా వాటిని సర్దుబాటు చేసే విషయాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదని అర్థమవుతోంది. 175 నియోజకవర్గాలకు గాను పార్టీ పరిస్థితి 120 నియోజకవర్గాల్లో సరిగా లేదని అర్థమవుతోంది. మరి అచ్చెన్నాయుడు చెప్పినట్లు పార్టీ వచ్చే ఎన్నికల్లో 120 నియోజకవర్గాల్లో ఎలా గెలుస్తుంది? 120 నియోజకవర్గాల పరిస్థితిని వదిలేస్తే మిగిలిన 50 నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నింటిని గెలుస్తుంది? సో టోటల్గా అర్థమవుతున్నది ఏమిటంటే, 120 సీట్లు ఖాయమని, అధికారంలోకి వచ్చేది తామేనని, చంద్రబాబు అచ్చెన్న లోకేష్ చెబుతున్నదంతా కేవలం నేతలు కార్యకర్తలను ఎంకరేజ్ చేయడం కోసమేనని క్లియర్గా అర్థమైపోతుంది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నా 120 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగోలేదని స్వయంగా వేదిక నుంచి వాళ్లే చెప్పుకున్న తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఎవరికైనా ఎలా నమ్మకం పెట్టుకుంటారు?